మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నరుడి దృష్టికి నల్లరాయైనా పగులుతుందంటారు. ఇది చాలా మందికి ఉన్న నమ్మకం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నరఘోష బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారి ఇంట్లో పరిస్థితులు చాలా విపరీతంగా ఉంటాయి. అసలు దృష్టి ఎందుకు తగులుతుందంటే పక్కవారికన్నా మీరు ఉన్నత స్థానంలో ఉండటం వలన దృష్టి తగులుతుంది. దాంతో ప్రక్కవారు మీ మీద అసూయతో వారి మనసులో మీ మీద ఒకలాంటి ద్వేషం ఏర్పడుతుంది. ఆ సమయంలో వారు వారికి తెలియకుండానే మీరు నాశనమైతే బాగుండు అనే ఆలోచన ధోరణిలోనికి వచ్చేస్తారు. వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు చూసే చూపులో మార్పు వస్తుంది. పైకి నవ్వుతూనే మాట్లాడతారు, కానీ మనసులో కోపం ద్వేషం నిండి ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు ఉంటాయి. మీరు ఎదుగుతూ ఉండటం చూసి వారిలోని మంచి తగ్గి చెడు పెరిగి మీ నాశనాన్ని కోరుకుంటారు. ఈ ప్రక్రియలో వారు చూసే దృష్టి వలన మీకు దృష్టి తగులుతుంది. ఇది ఎక్కువగా వ్యాపారంలో కనిపిస్తూ ఉంటుంది. నిన్న మొన్నటిదాకా మామూలుగా ఆడుతూ పాడుతూ తిరిగి సడన్గా వ్యాపారం మొదలుపెట్టి ఉన్నత స్థానంలో ఉండే సహజంగా ఎవరికైనా అసూయ కలుగుతుంది. దాని తీవ్రత ఎక్కువయ్యి మీకు దృష్టి తగులుతుంది. అయితే ఇంట్లోనూ వ్యాపార స్థలంలో కూడా ఈ దృష్టి బారిన పడకుండా ఉండడానికి చాలామంది చాలా పరిహారాలు చేస్తారు. సింహద్వారం దగ్గర నిమ్మకాయలను కడతారు, అదేవిధంగా గుమ్మడికాయను కడతారు. ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపారస్తులు ఒక గాజు గ్లాస్లో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి ఉంచుతూ ఉన్నారు. దీని వలన దృష్టి ఎంతవరకు తగ్గుతుందో తెలియదు, కానీ ఇలా గాజు గ్లాసులో నిమ్మకాయను ఉంచి వ్యాపార స్థలంలో పెట్టడం వలన మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది వ్యాపారస్తులు వారి వ్యాపార స్థలంలో వారు కూర్చునే చోట లేదా దేవుడు పటాల దగ్గర ఇలా గాజు గ్లాసులో నీటిని పోసి ఉంచుతారు. అయితే దీనిని సరియైన దిక్కులో ఉంచకపోవటం వలన మీకు సమస్యలు ఎదురవుతున్నాయని పండితులు చెప్తున్నారు. గాజు గ్లాసులో పిండిన నిమ్మకాయను ఉంచటం వలన మీ మనసులో వ్యతిరేక భావాలు కలుగుతాయి. మీరు మనసులో మంచిగానే ఆలోచించినా బయటకు మాత్రం మీకు నష్టం కలిగేలా మాట్లాడతారు. ఒక గ్లాసులో ఆకుపచ్చ నిమ్మకాయను ఉంచితే మీ షాపుకు కస్టమర్లు రావటం తగ్గిపోతుంది. ఈ గాజు గ్లాసులో నిమ్మకాయను మీ వ్యాపార స్థలంలో తూర్పు ఈశాన్యం ఉత్తర దిక్కులలో ఉంచటం వలన మీకు ధనాకర్షణ పెరుగుతుంది. ఆ దిక్కులు తప్ప ఇతర ఏ దిక్కులో ఉంచినా సరే మీరు బాధలకు గురికాక తప్పదు. తూర్పు దిశలో దీన్ని ఉంచటం వలన దృష్టి దోషాలను తొలగించి ధనం ఆకర్షించే యంత్రంగా అది పనిచేస్తుంది. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గమనించి గాజు గ్లాసులో నిమ్మకాయను సరైన దిక్కులో ఉంచటం వలన ఎలాంటి సమస్యలు రాకుండా అఖండ ఐశ్వర్యంతో ఉన్నత స్థానంలో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.